వెల్కమ్ టు సమండవీ నైన్ మిస్ మంట వినాక్ గత కొద్ది ఇయర్స్ నుంచి కనుక మనం చూసుకుంటే ఎంటైర్ న్యూమరాలజీ మీద ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అండ్ దాంతోపాటు నేషనల్ వైడ్గా కూడా చూసుకున్న కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ ఏ విధంగా సర్వీసెస్ ఇస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే సో ఇప్పుడున్న అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా ఒక్కొక్క ఫోర్ మంత్స్ వరకు ఉంది మనకి సో అక్కడి నుంచి కనుక చూసుకుంటే జే అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాటలు నెట్టు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ జనరల్గా అయినా జే అనే లెటర్కి అంటే ఇప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు నానా జే అనేది యాక్చువల్గా మొకటం లేని మహారాణి లెటర్ యూజువల్గా జే లెటర్కి చాలా పైకి వెళ్ళే లక్షణాలు ఉన్నాయి బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ లెటర్ జేకి చాలా సెట్ బ్యాక్స్ అంటే అప్స్ ఉంటాయి ఘోరమైన డౌన్స్ ఉన్నాయి ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బికాజ్ జే అంటే వన్ వన్ అంటే సూర్యుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ ఎయిట్ అంటే శనీశ్వరుడు సూర్యుడు శనిశ్వరుడు తండ్రి కొడుకు లేనప్పటికీ ఈయన లక్షణాలు థింకింగ్ వేరే ఆయన లక్షణాలు థింకింగ్ వేరే ఇద్దరు నిజాయితీ పరులే క్రమశిక్షణ పరులే బట్ వన్ అండ్ ఎయిట్ డోంట్ మిక్స్ టుగెదర్ సో లెటర్ జే వాళ్ళకి పర్టికులర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంచే కూడా ఎగుడు దిగుడు ఒక వన్ మంత్ బాగుంటే టాప్ నువ్వు ఎత్ ఎత్తుకుంటారు పైకి నువ్వు నీకు నీకు మించిన వాళ్ళు లేరు అని సెకండ్ మంతే కింద కేసు కొట్టేసి నెంబర్ చెడ్డ పేరు అండ్ నెగిటివ్ ఎఫెక్ట్ నెగిటివ్ వైబ్రేషన్స్ చెడ్డ పేరు రావచ్చు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఒక పొలిటికల్ పనిషన్ అనుకోండి జే లెటర్లో ఆయన ఊహించిన రిజల్ట్స్ రాకుండా వేరే డౌన్ఫాల్ చూడొచ్చు సినిమా స్టార్ అనుకోండి ఆర్థిక ఇబ్బందులు చూడవచ్చు సినిమా బాగుందని చెప్పచ్చు కానీ డబ్బులు రావు డబ్బులు రాకపోతే సక్సెస్ లేరట్టే సో లెటర్ జేకి పర్టికులర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మిక్స్డ్ రిజల్ట్స్ విత్ అప్స్ అండ్ డౌన్స్ సో జే క్వాలిటీ యాక్చువల్గా ఏమంటే సూర్య ప్రభావం వల్ల వీళ్ళు నిజాయితీ పరులు వీళ్ళు వీళ్ళు యాక్చువల్ బేసిక్గా చెడు చేసేవాళ్ళు కాదు ఒకరు చెడు కోరరు బట్ ఇండైరెక్ట్గా వీళ్ళకి చెడు పేరు చెడు పేరు వస్తుంటుంది ఈ ట్వంటీ ఫోర్లో పర్టికులర్గా ఈ ట్వంటీ ఫైవ్ నుంచి మళ్ళీ ఆ బ్యాడ్ నేమ్ నుంచి బయటపడే ఆస్కారం చెడు నుంచి ఈ బ్యాడ్ సర్కిల్ నుంచి ఆస్కారం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి యాంటీ నెంబర్స్ కానీ యాంటీ లెటర్స్ కానీ ఉంటాయండి జనరల్గా యూజువల్గా జేకి బాగా యాంటీ లెటర్స్లో లెటర్ యూ లెటర్ ఎస్ లెటర్ పి యాంటీస్ అంటే వీళ్ళు దగ్గరకు ఉన్నట్టే ఉంటారు అవసరానికి వీళ్ళకి హ్యాండ్ ఇచ్చేస్తుంటారు సో దే దే సీమ్ లైక్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ క్లోజ్ బట్ జేకి అవసరమైనప్పుడు ఎస్ కానీ యు కానీ వి కానీ పి కానీ అవసరానికి వీళ్ళు సాయం అందించలేరు ఇంకా వీలైతే వీళ్ళకి ఒక దెబ్బ అయితే కొడతారు నెగిటివ్ స్ట్రోక్ ఉంటుంది సో జే లెటర్ వాళ్ళు ఈ లెటర్స్ ఎఫెక్ట్ వల్ల పడిపోయే ఆస్కారం ఉంటుంది జేకి కేకి బీకి ఆర్ కోఆపరేషన్ ఉండదు యూవి డబ్ల్యూపీఎస్కి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది పక్కపక్కనే ఉన్న ఛాన్స్ వచ్చినప్పుడు బ్యాక్ స్టాప్ అయితే ఘోరంగా ఉంటుంది అరే మనల్ని నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేశారు అనేది జేవాళ్ళ ఫీలింగ్ ఉంటుంది బేసికల్గా జేవాళ్ళు ఎలా ఉంటారండి సార్ జాలీ టైప్ దే దే కెన్ నర్న్ లాట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్ దే దేకెనర్న్ లాట్ ఆఫ్ నేమ్ ఇన్ పాలిటిక్స్ జయవాళ్ళు ఏ రంగంలో వెళ్ళినా జయప్రదా కావచ్చు జైసుదా కావచ్చు జయలలిత కావచ్చు నేను ఒక మాట చెప్పడం చాలాసార్లు మర్చిపోయాను జయలలిత గారికి నాన్నగారు నైన్టీన్ నైన్టీ నైన్లో ఒక ఏ యాడ్ చేశారు జేఏ వైఏ ఎల్ఏ ఎల్ఐ టిహెచ్ ఏఏ తర్వాత త్రీ టైమ్స్ సీఎం అయినారు జయవాళ్ళు బేసిక్గా ఎవరితో డైరెక్ట్గా శత్రుత్వం పెట్టుకోరు సార్ అందరూ మన అనుకుంటారు వీళ్ళు బట్ లెటర్ నెగిటివిటీ ఉంటుంది సో లెటర్ జే కూడా ఎలా అంటే ప్రతిసారి పాజిటివ్ వైబ్స్ ఇవ్వదు కొన్ని కొన్ని మనసులో నెగిటివ్ వైబ్స్ కూడా ఇస్తుంది అంటే వాళ్ళు మారరు చుట్టూ ఉండేవాళ్ళు ఏదో మనకు తేడా కొడుతున్నాడు అని ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి అంటే ఇయర్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి అడుగుతున్నాను వాళ్ళు జాగ్రత్త పడాలి అని అంటే జనరల్గా మీ దగ్గర ఎటువంటి నేమ్ కరెక్షన్ రెమెడీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో జే వాళ్ళు ఒక రూబీ ధరిస్తే మనకు చెడు చేసేవాళ్ళు ఫస్ట్ మన ఏరియాలోకి రాకుండా అంటే మన చెడు చేసేవాళ్ళు మన పక్క నుండి ఎప్పుడన్నా మనల్ని మోసం చేయొచ్చు రూబీ ధరించినప్పుడు మనకు హాని చేసేవాళ్ళు ఒక అడుగు దూరంలో ఉంటారు విల్ బి సేఫ్ అండ్ జే వాళ్ళు ఎక్కువ లెటర్ ఏ వాళ్ళతో వై వాళ్ళతో సావాసం చేస్తే అండ్ ఈవెన్ జేతో చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి వీళ్ళు ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ ధరిస్తే మంచిది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేదా బిజినెస్ లేదా మ్యారేజెస్ చూడకూడదు గ్రీన్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఒంటిలో కానీ ఇంటిలో కానీ గ్రీన్ అనేది ఉండకూడదు ఈవన్ బ్లాక్ అవాయిడ్ చేయాలి ఎయిట్ నెంబర్ కూడా వీళ్ళు కార్ నంబర్లో కానీ ఫోన్ నెంబర్లో కానీ ఎయిట్ నెంబర్స్ ఎక్కువ రిపీట్ కాకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎవరన్నా లెటర్ జేలో ఉండి ఇబ్బంది పడుతుంటే నేను నా అపాయింట్మెంట్ ప్రొసీజర్ చెప్తాను అది విని యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ ఎందుకంటే నేమ్ కరెక్షన్స్లో ఐ థింక్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేమ్ ఎలా ఎలా కరెక్ట్ చేస్తే బెస్ట్గా ఉంటుందో ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ కరెక్టింగ్ నేమ్స్ ఎన్నో బిజినెస్ కంపెనీస్కి పేర్లకి ఇచ్చాను అందరూ బాగున్నారు సినిమా స్టార్లకి ఇచ్చాను పొలిటికల్ స్టార్స్కి ఇచ్చాను టీవీ ఆర్టిస్ట్కి ఇచ్చాను సో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి సో మన ప్రోగ్రామ్ చూశారు సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది సో మంచి నంబర్స్ ఉన్నాయా చెడ్డ నెంబర్స్ ఉన్నాయా మంచి నెంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నెంబర్స్ ఉంటాయి చెడ్డ నంబర్స్ ఉంటాయి మంచి నెంబర్సే ఉన్నవాళ్ళు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటారు రాంగ్ నెంబర్స్ ఉండేవాళ్ళు ట్వంటీ టు ఫార్టీ ఉంటారు వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో కష్టమైనప్పటికీ నాకు ముప్పై నాలుగేళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక్ చేసుకుని డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను ఎంతో కష్టపడుతున్నాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏది పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ సో ఈ నంబర్కి మీరు వాట్సప్ చేయొచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ नयन वन डबल थ्री सेवन एट नये वन डबल नये नये वन डबल थ्री सेवन एट नईन वन डबल नये एट सिक्स डबल एट जीरो सिबल एट डबल एट एक्स డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇంకొక నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను మీ పేర్లో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెన్నీ అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే యాభై ఏళ్ళు వచ్చాయి సో ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే అందరితో హ్యాపీనెస్ పంచుకో గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్ సో ఇస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను సో ఆన్లైన్ వచ్చి మామూలుగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజ్ ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆన్లైన్ని ఫోర్టీన్ హండ్రెడ్ చేసాము అందరికి అందుబాటులో ఉండాలని డైరెక్ట్గా వచ్చే ఫీజు ఆరు వేల రెండు వందలని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది మేబీ ఫార్ త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ ఉంటుంది చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజులలో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని సో ఇది ఈ మూడు వారాలు నాలుగు వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రజెంట్ డైరెక్ట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వీవీపీకి టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నాము ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి పిల్లలకు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ సో మంచి కరెక్షన్స్ ఇస్తాను మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను గాడ్ బ్లెస్ యూ అండి